తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్ H56 బ్లాక్ 2వ ఫ్లోర్ లో నివసిస్తున్న శ్రావణి బాత్రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాకినాడ గొల్లపూరుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అయితే గత కొంతకాలంగా శ్రావణి దేవరాజు రెడ్డి వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగల కొట్టి చూడగా శ్రావణి విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను యశోద హాస్పిటల్కి తరలించారు. శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. దేవరాజు రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక శ్రావణి మృతికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా శ్రావణి గత 8 సంవత్సరాల నుంచి తెలుగు టీవీ సీరియల్స్ అయిన మౌనరాగం, మనసు మమత పలు సీరియల్లో నటిస్తోంది.